సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని బీజేపీ అగ్రనేత మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ గారి అకాల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేసి తన ఆత్మ శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. జిన్నారం మండల బీజేపీ నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, డోమడుగు రమేష్ ముదిరాజ్, వంగేటి రాజ్రెడ్డి, సుధాకర్ తదితర నాయకులు. నిన్న రాత్రి జరిగిన పరిణామం దురదృష్టకరం. ఎందుకంటే సుష్మా స్వరాజ్ గారు దేశానికి కానివ్వండి, బీజేపీకి కానివ్వండి, ఎన్నలేని సేవ చేసిరు. తను 25వ ఏటని రాజకీయంలోకి వచ్చి తను హర్యానా మంత్రిగా పనిచేసి అంచెలంచెలుగా 7 సార్లు పార్లమెంటులో ఉండి ప్రతిపక్ష నాయకురాలిగా చాలా ఉద్యమాలలో పాల్గొని బీజేపీకి ఈ స్థాయికి రావడంలో తను ఒక కార్యకర్తగా పనిచేశారు. 2012లో తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలంగాణ చూడడానికి బతుకుండాలి, తెలంగాణ కోసం చావద్దని చెప్పిన ఒక అపర మేధావి. తెలంగాణ వచ్చేంత వరకు కూడా పార్లమెంట్లో అనునిత్యం మాట్లాడుతూ తెలంగాణ రావడానికి తెలంగాణ చిన్నమ్మగా తను పేరు తెచ్చుకున్నది. 2012లో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఢిల్లీకి మేము కూడా పోవడం జరిగింది. ఆ రోజు 5వ తేదీ ఆ రోజు మేము ఉద్యమం మొత్తం బారికేడ్లు ముందుకు తీసుకెళ్ళి చాలామందికి దెబ్బలు కూడా తగిలినాయి. అందరినీ ఓదార్చి మీరు ఇట్లా ఉద్యమాలు చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు, తెలంగాణ రావడానికి తప్పకుండా మేమందరం కూడా తెలంగాణ తేవడానికి ముందుంటామని చెప్పేసి అందరికి మాటిచ్చి తన పక్కకు కూడా ఒక అరగంట కూడా ఆ సమావేశంలో పాల్గొన్న అదృష్టం మాకు కూడా కలిగింది. ఇలా తను ప్రతి ఒక్క కార్యకర్త మధ్యలో కూడా ఉండి ఇవాళ విదేశాంగ మంత్రిగా ఎంతోమందిని చాలా సౌదీలో ఉండేటోళ్ళను, వేరే వేరే దేశాలలో నిర్బంధించిన వాళ్ళను కూడా భారతదేశంకి రావడానికి తను ఎనలేని కృషి చేసింది. కాబట్టి తనకు తన కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం.